తలో పేర్కొంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం భీమ్లా నాయక్ ఇందులో రానా కీలక పాత్ర పోషిస్తున్నారు గురువారం ఈ సినిమా చిత్రీకరణ పూర్తి అయింది ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ఫైనల్ కాపీని వీక్షించిన చిత్ర బృందం సినిమాలో కొన్ని మార్పులు చేయాలని భావిస్తోందట గతంలో తొలగించిన సీన్లలో కొన్నింటిని మళ్లీ జోడించనుందట ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే మాటలను త్రివిక్రమ్ శ్రీనివాస్ అందిస్తున్న విషయం తెలిసిందే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకునేసరికి నిడివి మూడు గంటలు దాటిందట దీంతో త్రివిక్రమ్ సూచనతో కొన్ని సన్నివేశాలను తొలగించారు కాగా ఫైనల్ కాపీలో నిడివి కాస్త తగ్గడంతో ఎడిటింగ్ లో తొలగించిన కొన్ని సీన్లను తిరిగి జోడించబోతున్నారు అందులో పవన్ పై తెరకెక్కించిన ఓ పాట కూడా ఉంది ఆ పాటను చిత్ర బృందం ఇప్పటి వరకు విడుదల చేయలేదు నేరుగా తెరపై చూపించాలన్న ఉద్దేశంతోనే అలా చేశారట ఇటీవల లీక్ అయిన పవన్ కళ్యాణ్ స్టిల్ ఆ పాటలోనిదే అని టాక్ ఇది కాకుండా పోలీస్ స్టేషన్ లో చిత్రీకరించిన కొన్ని కామెడీ సీన్లను కలిపి మొత్తం పది నుండి పన్నెండు నిమిషాల నిడివి ఉన్న సీన్లను జోడిస్తున్నారు అని సమాచారం సాగర్ కి చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు పవన్ టైటిల్ పాత్రలో పోలీసు అధికారిగా రానా డానియల్ శేఖర్ గా కనిపించనున్నారు పవన్ సర్సన నిత్యా మీనన్ రానా సర్సన సంయుక్త మీనన్ నటి